మనయొక్క అవసరాలను తీర్చగలుగుతది మనల్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లగలుగుతది అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి విచ్చేసినటువంటి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీలు గిరిజనులు ఇతర టిఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ నుంచి మరి చేరడానికి వచ్చినటువంటి మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక స్వాగతం కాంగ్రెస్ పార్టీలోకి సుస్వాగతాన్ని తెలియజేస్తా ఉన్నాం ఆహ్వానిస్తా ఉన్నాం అదే విధంగా సభా అధ్యక్షులు సాగరన్న గారికి ప్రేమ్ సాగరన్న గారికి అదే విధంగా మన రాష్ట్ర అధ్యక్షుల వారు రేవంత్ రెడ్డి గారికి మరి సిఎల్పి నేత బట్టి విక్రమార్కన్న గారికి ప్రచార కమిటీ చైర్మన్ సోదరుడు మధుయష్కన్న గారికి అంజన్ కుమార్ అన్న గారికి అదే విధంగా కుస్మన్న గారికి నరేందర్ అన్న గారికి మరి ఈ రోజు జైనేనటువంటి బెజ్జు మరి ఇతర సోదరులకందరికీ కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం పత్రికా మీడియా సోదరులకు దయచేసి ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ 7 సంవత్సరాలుగా కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఏం చేసింది ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మన వెనుకబడ్డటువంటి దళిత గిరిజనులు ఆదివాసులు కానీ ఒక్కసారి ఆలోచించండి మన యొక్క అవసరాల మీద మన యొక్క ఇబ్బందుల మీద మన యొక్క కష్టాల మీద భావోద్వేగాలు సృష్టించి ఓట్లు దండుకోవడం తప్ప ఒక్కరికైనా మన తాత ముత్తాతల నుంచి సాగులో ఉన్నటువంటి జల్ జంగిల్ జమీన్ నినాదాన్ని ఇచ్చినటువంటి కుమ్రంభీం పుట్టినటువంటి ఈ జిల్లా పోరాటం చేస్తే 60 ఏళ్ల కాల ఎట్లయితే తెలంగాణ తల్లిలాగా సోనియా గాంధీ గారు నెరవేర్చిరో తెలంగాణను అదే రకంగా పోడుభూముల సమస్యను కూడా ఆ రోజు మరి కుమ్రంభీం గారి పోరాటం తర్వాత జరిగినటువంటి అనేక పోరాటాల ఫలితంగా మన బిడ్డల యొక్క త్యాగాల ఫలితంగా సోనియా గాంధీ గారు గుర్తుపెట్టుకొని ఈ భూముల మీద హక్కు ఉండాలని అటవీ హక్కుల చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే బిఆర్ అంబేద్కర్ గారికి రాజ్యాంగం రాసేటువంటి అవకాశం ఇస్తే మనకు రిజర్వేషన్లు కల్పించింది దళిత గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు పోడుభూములకు హక్కు పత్రాలు వచ్చినా పేదలకు వందరాల పని చేసుకునే హక్కు వచ్చినా లేదా మనకున్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలను మన గ్రామాలలో మనకు అవకాశాలు ఇచ్చినా పీసా చట్టాలు తెచ్చినా ఏ అవకాశాలు ఇచ్చినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెస్తే ఇవాళ మన మధ్య మనకుండేటువంటి హక్కుల మధ్య చిచ్చు పెట్టుకొని వాళ్ళు ఆటాడినారు తప్ప ఉద్యోగాలు ఏడేళ్లలో ఏ ఊర్లో రాలే ఏ గూడెంలో రాలే ఏ తండలో రాలే ఏ పల్లెలో రాలే వచ్చిందా ఒక్కసారి ఆలోచించండి ఇవాళ ఉద్యోగాలు చేస్తే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ లేదా తెలుగుదేశం ప్రభుత్వంలో వచ్చినటువంటి ఉద్యోగాలే ఐటీడీఏలు వచ్చినా సబ్ప్లాన్లు వచ్చినా లేదా ఉద్యోగాలు వచ్చినా ఉపాధి వచ్చినా ఉపాధి హామీ చట్టం వచ్చినా పొడుభూముల మనకు హక్కు కల్పించిన ఇందాక సోదరుడు అన్నట్టు కానీ ఈ ఏడేళ్లలో ఉన్నాయని గుంజుకోవడం చేసిరు తప్ప ఏమీ తీసుకురాలే కాబట్టి దయచేసి వాళ్ళ కుట్రలకు మీరు బలి కాకుండా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు వాస్తవానికి ఉత్తర తెలంగాణలోని అటవీ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి పోయినసారి మంచి ఓటింగ్ ఇచ్చి గెలిపించారు ఈ ప్రజలు నమ్మకంతో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే మన యొక్క హక్కులను కాపాడుతదని కానీ కొంతమంది దొంగలు టిఆర్ఎస్ కమ్ముడు పోయారు అయినప్పటికీ ఈ రోజు మీరందరూ కూడా నమ్మకంతో వస్తా ఉన్నారు తప్పకుండా ఏ ఇంటికి ఏ అవసరం ఉంది ఏ కులానికి ఏం అవసరం ఉంది ఏ జాతికి ఏం అవసరం ఉంది వాళ్ళ కష్టం ఏంది వాళ్ళ కన్నీళ్ళేంది అర్థం చేసుకొని వాళ్ళ యొక్క అవసరాలకు అనుగుణంగా ఎవరిని ఎవరికి కొట్లాటలు పెట్టకుండా సమస్య పరిష్కరించేటువంటి గొప్ప చరిత్ర కాంగ్రెస్కే ఉంది దయచేసి మరొకసారి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి పనిచేసి కాంగ్రెస్ ను గెలిపించే విధంగా కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చుకునే విధంగా ప్రతి ఒక్క బిడ్డ కష్టపడాలి పని చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి రేపు జరగబోయేటువంటి 9వ తారీఖు మీటింగ్ కూడా ఆదిలాబాద్ అంటే మా సోదరునికి చాలా ఇష్టమని నేను గతంలోనే మొన్ననే చెప్పొచ్చిన తిరుగుబాటులకు తిలకాలు దిద్దిన అడ్డ ఆదిలాబాద్ జిల్లా పోరాటాలకు అడ్డ ఆ పోరాటాల తర్వాత అనేక హక్కులు ఈ రోజు మనకు వచ్చినాయి కానీ ఈ ప్రభుత్వాలు అమలు చేయడానికి ఇష్టపడడం లేదు చిచ్చులు పెట్టడానికి ఇష్టపడుతున్నారు తప్ప గొడవలు సృష్టించి ఆ చితిమంటల కాడ చలిగాలడానికి ఇష్టపడుతున్నారు తప్ప ఒక్కటంటే ఒక్కరికి పోడుభూములకు పట్టాలు ఇచ్చింది లేదు ఉద్యోగాలు ఇచ్చింది లేదు ఓ నీటి పారకం చేసింది లేదు ఓ ఇండ్లు ఇచ్చింది లేదు ఏది కూడా చేయలేదు ఇప్పుడున్నటువంటి ఇండ్లు కూడా మన ఆదిలాబాద్ లో చూస్తే మరి అవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినటువంటి ఇండ్లే కాబట్టి ఈ వాళ్ళ నాటకంలో మనం బలి కాకుండా అందరూ కూడా దళిత గిరిజన దండోరలు ఐక్యమై ఇంద్రవల్లిలో దండే మోగిందిరో అన్నట్టుగా
ఈ దళిత గిరిజన దండోరకు అందరూ దండోయ కట్టే విధంగా దండోయ కదిలే విధంగా 9వ తారీఖు నాడు అందరం కూడా పాల్గొందాం విజయవంతం చేసుకుందాం మనకున్నటువంటి సమస్యలు ఏమున్నా ప్రభుత్వాలతో పోరాడదాం మన సమస్యలు ఏమున్నా మనం మాట్లాడుకుందాం అందరి బాధలు అందరి కష్టాలు అందరి ఇబ్బందులు అర్థం చేసుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాబట్టి మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటున్నది మనందరి కష్టాలు పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటది దయచేసి కాంగ్రెస్ పార్టీతో ఉండండి కాంగ్రెస్ తో నడుద్దాం అందరం కలిసికట్టుగా రేపు జరగబోయేటువంటి ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలని మిమ్మల్ని అందర్ని పేరు పేరుగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు।